చేసుడి అడివి చేసు చిన్న పిల్లలు దేవుడితో సమానం అలా గాళ్ళ మీద పడిపోకూడదు అంటే పెద్దవాళ్ళు దేవుడితో సమానం అని విన్నాను హిస్ నేమ్ ఇస్ బాలయ్య హి స్టిల్ బాలయ్య మీకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను సార్ గిఫ్ట్ చూపించు మీరు క్రష్ అని ఎవరు అన్నారు కదా సార్ లాస్ట్ షోలో అరే రష్మిక రండి కూర్చోండి చెప్తా వనరాజరాన్ నేను ఇద్దరం కలిసి చేశాం సార్ మేము షూటింగ్ చేసుకుంటుంటే జిమ్లు ఎత్తేస్తుండేవాడు సార్ అమ్మాయిలు అట్ట అట్ట వెళ్తుంటారు బేసిక్గా షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత శర్మ కూర్చొని నాది అంతా కట్ చేస్తాడు సార్ ఎడిటింగ్ ఏ సీన్ కట్ చేసాం ఒక్కటి చెప్పరా ఎడిటింగ్ నా చేతిలో ఉంది చెప్పు కాకతీయులలో జనరల్గా ఎన్ని గజాలు బిట్లు ఉంటాయి బిట్టుకి 500 ఉంటాయి ఓకే నీ ఫోన్లో ఎన్ని బిట్లు ఉన్నాయి మీరు ఒక 100 పైన సినిమాలు చేశారు అంటే మినిమం ఒక 25-30 మంది హీరోయిన్ చేసి ఉంటారు కదా చేసి ఉంటారా అదేరా యాక్టింగ్ చేసి ఉంటారు కదా అని అడుగుతున్నా ఇవన్నీ బీసెంట్ రోడ్ తెలివితే ఎట్లా ఈ కథల సెలెక్షన్ ఎలా ఉంటుందమ్మా సార్ నా ఏం లేదు సార్ డైరెక్టర్లు రాస్తారు నచ్చిన సెలెక్ట్ చేసుకుంటా చేస్తానంత హీరోయిన్ సెలెక్షన్ ఎలా ఉంటుంది మరి పలికిందేంటి గొప్ప తీసి పలికినట్టే ఉందేమో సార్ జానా పరే పరే జరా జానా పరే పరే ఆహట్ సే చౌకుడతే హే ఆశిక్ మరే పడే ఇప్పుడు యాక్టింగ్ స్కిల్స్ ని బట్టి వాళ్ళకి రేటింగ్ ఇవ్వాలి బాలకృష్ణ చిరంజీవి నాగార్జున వెంకటేష్ ఎవరు యాక్టింగ్ లో నంబర్ 1 మహాప్రభు ఇంట్లో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకొని ప్రెషర్ నాకేమో ఇండస్ట్రీలో పెద్దలు చాలా మంది ఉన్నారు ఇంకా పెళ్లి కాని వాళ్ళు శర్వానంద్ గారు ప్రభాస్ గారు వగైరా సో నేను ఆయన పేరు చెప్పుకుని తిరుగుతున్నా నువ్వు నా పేరు చెప్పుకుని తిరుగుతున్నా ఇప్పుడు ఈమెతో మాత్రం కిసు వద్రా బాబు అనుకునే హీరోయిన్ ఎవరు పూజ యాక్టర్లు అన్న తర్వాత వీటిలో వస్తాయి ఫ్లాప్లు వస్తాయి కానీ యాక్టింగ్ చేయలేని పరిస్థితి వస్తే జాను విషయంలో నీకు ఒక యాక్సిడెంట్ అయింది సో ఆల్మోస్ట్ ఒక 1000 ఫీట్లో ఉన్నప్పుడు వన్ వాజ్ ల్యాండింగ్ ఇప్పుడు ఒక చిన్న ఏముంది బ్రదర్స్ ఓ కానీ ఒక ట్విస్ట్ ఉందమ్మా అదేంటంటే ట్రూత్ అయింది అనుకో మా మ్యాటర్ బట్లు ఆడియన్స్ రెడీనా సెల్ఫీ అడిగితే చంప పగలగొట్టే హీరో మీ ఆన్సర్ అయినా కూడా మేమే ఇప్పాలా సార్ స్టూడియో దాటి బయటికి వెళ్తారా టైం టు స్ట్రిప్ దెబ్బకి థింకింగ్ మారిపోవాలా